గురుదత్త శ్రీ గురుదత్త దత్తభక్తులకు భగవద్బంధువులకు నమస్కారం. దత్తతంత్ర యూట్యూబ్ ఛానల్కు సాదర స్వాగతం. చాలామంది సోదర సోదరీమణులు అడుగుతున్న ప్రధాన ప్రశ్న, ఏదైనా కార్యక్రమాల్లో కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ లింక్స్ ద్వారా, వీటన్నిటి ద్వారా ఎక్కువ మంది అడుగుతున్న ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఎక్కువ మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య కూడా, జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి. ఈరోజు రేపు మనలో ఆ పాజిటివిటీ ఉండట్లేదు, ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్ అయిపోతున్నాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండట్లేదు మనలో. కనీసం అసలు అంటే మన మాట ద్వారా కానీ, చేతల ద్వారా కానీ ఎదురు వ్యక్తిని ఆకర్షించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం ఎక్కువగా. కాబట్టి వీటన్నిటికీ జనాకర్షణ కావచ్చు, ధనాకర్షణ కావచ్చు, అంటే ఇక్కడ వశీకరణానికి కావచ్చు, ఇలా దేనికైనా సరే తంత్రశాస్త్రంలో కొన్ని చిన్న చిన్న ఉపాయాలు ఉంటాయి, చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, చిన్న చిట్కాలు అంటారు. ఆ చిన్న చిట్కాల ద్వారా మన యొక్క సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, వశీకరణము అన్న, ఆకర్షణ అన్న, అది నెగిటివ్గా తీసుకోవద్దు. అంటే మనలో మనం చేసేటువంటి కార్యక్రమాల ద్వారా, ఇప్పుడు మనం ఏమైతే రెమెడీస్ చేస్తాం, వీటి ద్వారా మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచుకుంటాం, మనలో సకారాత్మక శక్తి తరంగాలను పెంచుకుంటాం, ఆకర్షణ శక్తిని పెంచుకుంటాము. తద్వారా అందరూ మనతో, మనం నిద్రలేసిందకి నిద్రపోయేంతవరకు ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే అందరూ జనము, సర్వజనం అంటే జనం అందరూ కూడా మన యందు ప్రేమభావంతో, గౌరవభావంతో మనకి ఆకర్షితులై ఉంటారు. మీన్స్ మనతో హెల్దీ రిలేషన్ ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ మన మధ్య, ఆ ఎదుటి వ్యక్తి మధ్య కూడా ఒక పాజిటివిటీ ఉంటుంది అని అర్థం. అంతే తప్ప ఇక్కడ అదేదో ఆకర్షించడం అంటే అది నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళకండి, మెయిన్ థింగ్. అండ్ సేమ్ వశీకరణం అంటే కూడా అదే. ఇంకా పర్టికులర్గా మనం కొన్ని భార్యాభర్తల వశీకరణాలకు సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకుంటే, ఇక్కడ వశీకరణము అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ, అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండుట అనే పదంలోనే తీసుకోవాలి తప్ప ఆ నెగిటివ్ దీంట్లోకి వెళ్ళకండి. ఫస్ట్ థింగ్ అంటే మనం ముందు ఈ ఇప్పుడు ఎక్కువ శాతం దురదృష్టవశాత్తు చాలామంది చెప్పే విధానం కానివ్వండి, చెప్పే దీంట్లో ఆకర్షణలు వశీకరణాలంగానే అదే ఒక మిస్గైడ్ అనేది ఎక్కువ అవుతుంది. మిస్గైడెన్సీలోకి వెళ్ళదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఆకర్షణ వశీకరణ మీన్స్ ఓన్లీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆర్ పాజిటివ్ ఎనర్జీ అంతే. ఇక ఇప్పుడు మనం చెప్పుకుందాము, జనాలు అంటే ఇప్పుడు ముఖ్యంగా వ్యాపారస్తులు ఉంటారు, వ్యాపార పరంగా లేదు ఉద్యోగం చేస్తుంటారు, మెయిన్ పబ్లిక్ రిలేషన్ కావాలి, వాళ్ళందరికీ పిఆర్ కరెక్ట్గా ఉండాలి. అండ్ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, వారు పబ్లిక్తో ముడిపడి ఉన్నటువంటి వ్యాపారం చేసేటువంటి వారు, వారు బిజినెస్ చేసేటువంటి వారు, ఉద్యోగం చేసేటువంటి వారు ఎవరైనా, పబ్లిక్ రిలేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి మనం అందరి ఎందు మనం ప్రేమభావంతో ఉండాలి, అందరూ మన ఎందు ప్రేమభావనతోనే ఉండాలి. కాబట్టి దానికి సర్వజనాకర్షణ కావాలి. అట్లానే ధనాకర్షణ, ఓన్లీ జనం రోజు 100 మంది కలుస్తున్నారు, 100 మంది మంచోటి మంచోటి అంటే లాభం లేదు, మనకు రూపాయి వస్తేనే కదా మనకు కావాలి. కాబట్టి ధనాకర్షణ కావాలి. సో ఫైనాన్షియల్గా ఎదగాలి, లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే ఈ తాంత్రిక వేలు కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చెప్పుకుందాం మనం. ఇందులో ఫస్ట్గా చెప్పుకోవాల్సింది మనం సర్వజన వశీకరణానికి సంబంధించి మర్రి చెట్టు వేరుని సంపాదించుకోండి. ఇప్పుడు మనం చెప్పేటువంటిది ఏదైనా సరే, మీరు ఏదైనా ఒక చెట్టు నుంచి, ఏ చెట్టుకైనా సరే, తాంత్రిక వృక్ష ప్రపంచం ఏం చెప్తుందంటే, మన కంటికి కనపడేటువంటి, మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వరాలు, చెట్లు అనేటువంటివి, వృక్షాలు, చెట్టు అనేటువంటిది మనకి ప్రకృతి ఇచ్చినటువంటి గొప్ప వరంగా మనం భావించాలి. ఆ చెట్టు యొక్క పంచభాగాలు ఉంటాయి, చెట్టుకు ఏ చెట్టుకైనా 5 భాగాలు, పంచభాగాలు అంటే చెట్టు యొక్క కాయ, ఆకు, పువ్వు, బెరడు, వేరు, వీటన్నింటి పంచభాగాలు అంటారు. ఇప్పుడు మీరు ఏ చెట్టు యొక్క పంచభాగాన్ని తీసుకుంటున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు యొక్క ఆకులు కోస్తున్నా, చెట్టు యొక్క పువ్వు కోస్తున్నా, చెట్టు యొక్క బెరడును సేకరిస్తున్నా, చెట్టు యొక్క వేరును సంపాదిస్తున్నా, చెట్టు యొక్క కొమ్మను సంపాదిస్తున్నా, దేనినైనా నువ్వు తీసుకునేటప్పుడు మొట్టమొదటగా ఆ చెట్టుకు నమస్కరించుకోండి. కొంత కృతజ్ఞత అనేది మనం తెలియచేయాలి ప్రకృతికి. ఎప్పుడూ కూడా ఆ చెట్టుకు నమస్కరించుకోండి, ఆ చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేయండి, ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోయండి, అక్కడ మెత్తన మట్టిని బొట్టు పెట్టుకోండి. నిత్యము ఆ చెట్టుకు అవకాశం ఉంటే రోజు చెట్టుకు ప్రదక్షిణ చేసుకుంటూ ఉండండి, ఆ చెట్లకి నీళ్లు పోస్తూ ఉండండి. ఓకేనా? మెయిన్ మనం చూపించవలసినటువంటి ప్రధాన బాధ్యత, కర్తవ్యం అది. సో దీనినే మనము శుద్ధీకరించి, అంటే నువ్వు ఒక చెట్టు యొక్క వేరుని తీసుకునేటప్పుడు విధి విధాన ప్రకారంగా వేరుని సేకరించాలి అని చెప్తుంది తంత్రశాస్త్రము. ఇక్కడ విధి విధానం అంటే అర్థం ఏంటంటే, ఎలా పడితే అల్లి తీసుకురావటం కాదు, నువ్వు తలస్నానం చేసి ఉండాలి ఆ రోజున ప్రత్యేకంగా. తలస్నానం చేసి ఏమీ తినకుండా ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు నమస్కరించుకొని, అమ్మ నేను ఈ కార్యం కోసం నీ యొక్క భాగాన్ని నేను సేకరిస్తున్నానని చెట్టుకు నమస్కరించుకొని, ఎందుకంటే ఆ చెట్టులో ఒక దైవశక్తి ఉంటుంది,
అందుకోసమే కదా ఆ చెట్టులో ఎనర్జీ ఉంది, దానిని ఉపయోగించుకుంటున్నావు. సో ఆ చెట్టులో ఒక దైవశక్తి ఉంటుంది, ఆ దైవశక్తికి నువ్వు ముందుగా పర్మిషన్ తీసుకోవాలి, ఆ చెట్టుకు నమస్కరించుకొని చెప్పి ప్రదక్షిణ చేసి ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోసి మెత్తన బట్టిని బొట్టు పెట్టుకోండి, ఆ చెట్టు యొక్క వేరుని సేకరించండి. సో ఇప్పుడు మనం ఇప్పుడు మర్రి చెట్టు వేరు కావాలని చెప్పాము. మీరే ఈ మర్రి చెట్టు వేరుని సేకరించుకోండి. ఆదివారం రోజు వెళ్ళండి, ఆదివారం రోజు వెళ్ళి మర్రి చెట్టు వేరుని సేకరించుకోండి. ఈ వేరుని తీసుకో, కొంత పెద్ద మోతాదులో వేరు తెచ్చుకోండి, శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చుకొని దాన్ని శుభ్రంగా కడగండి. ఒక అరగంట సేపు పసుపు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత మళ్ళీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. పసుపు వస్త్రంలో చుట్టూ దేవుడి దగ్గర దాచిపెట్టుకోండి ఆ మర్రి చెట్టు వేరుని. రోజు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత కొంత విభూది నీటిలో, అంటే కొంత విభూది వేసి అందులో ఒక చుక్క రెండు చుక్కలు నీళ్లు పోసి ఈ మర్రి చెట్టు వేరుని విభూది నీటిలో సానబెట్టండి. మర్రి చెట్టు వేరుని విభూది నీటితో సానబెట్టి దానిని తిలకంగా బొట్టు పెట్టుకోండి. రోజు కూడా సర్వజన వశీకరణం కలుగుతుంది. అత్యంత అద్భుతమైనటువంటి పరిష్కారంగా దీన్ని చెప్పుకోవచ్చు. మన తంత్రశాస్త్రంలో తిలకాలు, కుంకుమలు, కొన్ని చాలా అద్భుతమైన ప్రయోగాలు ఉంటాయి తంత్రశాస్త్రంలో మనకి. కాబట్టి ఈ వశీకరణ తిలకం ఎలా చేసుకుంటారు అంటే, మర్రి చెట్టు వేరుని విధి విధాన రీత్యా సేకరించి రోజు విభూది నీటిలో రంగరించి సానబెట్టి దానిని తిలకంగా పెట్టుకోండి. సర్వజన వశీకరణం జరుగుతుంది. అండ్ మెయిన్ ఇంకా ఎందుకు బాగా ఉపయోగం అంటే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, పీస్ ఆఫ్ మైండ్. ఎంత పొజిషన్లో అయినా సరే, ఎంత కష్టకాలంలో, ఎంత గడ్డు కాలంలో, గొంతు మీద కత్తి పెట్టి క్షణకాలంలో ప్రాణం పోతున్నా సరే, నువ్వు నీ ఎందు ధ్యాస కలిగి ఉండాలి. ఓకేనా? ఆ ధ్యాస అనేటువంటిది నీకు ఆ పట్టు అనేది దొరికితే కనుక జస్ట్ పీస్ ఆఫ్ మైండ్ అనేది అప్పటి నుంచి ఏర్పడుతుంది మనకి. మానసిక ప్రశాంతత కావాలి, ఆజ్ఞాచక్రం వైబ్రేట్ అవుతుంది. మెడిటేషన్ చేసేటువంటి వారు, ధ్యాన మార్గంలో ఉన్నటువంటి వారికి కాన్సన్ట్రేషను అండ్ పీస్ ఆఫ్ మైండ్, ఈ రెండు చాలా ఆయుధాలు. వాళ్ళు దీనిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. వీటి మీద పట్టు దొరికితేనే వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళగలుగుతారు. ఏకాగ్రత ఒకటి, రెండోది మనస్సుని పట్టుకొని ఉండాలి, మనస్సుని ప్రశాంతంగా ఉంచగలగాలి. దీనికి బాగా ఉపయోగపడేది ధ్యాన మార్గంలో మెడిటేషన్ చేసేటువంటి వారు ఖచ్చితంగా మర్రి చెట్టు వేరుని విభూతి నీటితో సానబెట్టి దానిని తిలకంగా పెట్టుకోండి. ఆజ్ఞాచక్రం వైబ్రేట్ అవుతుంది, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఏర్పడుతుంది. ఇది ఒకటి చేసుకోండి. అండ్ సెకండ్ వన్ను, తెల్ల గురిగింజ చెట్టు దొరుకుతుంది మీకు. మామూలుగా గురిగింజలు ఉంటాయిగా, ఎరుపు నలుపు కలిగి ఉంటాయి. అలానే ప్రతి దాంట్లో కూడా తంత్రం అంటేనే అర్థమైందంటే లోతుగా విశ్లేషణ చేసి చెప్పేటువంటిది. తంత్రం అంటేనే దాని మీనింగ్ అది. కాబట్టి అందులో ఈ గురిగింజల్లో కూడా తెల్ల గురిగింజలు ఉంటాయి, పసుపు రంగులో ఉన్నటువంటివి, నలుపు రంగులో ఉన్నటువంటివి ఉంటాయి చాలా. కాబట్టి మనకి ఇక్కడ కావాల్సిన తెల్ల గురిగింజ, ఈ తెల్ల గురిగింజలతో చేసిన మాల దొరుకుతుంది మీకు. జపమాల మన ఆశ్రమంలో అనుకుంటే మీకు తెలుస్తుంది, చెప్తారు తెల్ల గురిగింజలతో చేసిన జపమాల ఉంటుంది. ఈ జపమాలతో కనుక నిత్యము మీరు మీ ఇష్టదైవం ఏదైతే ఉంటుందో, ఓం ధరాం దత్తాత్రేయ ఆయ నమః, నా ఇష్టదైవం గురువు దత్తాత్రేయులు వారు. సో వారి యొక్క మూలమంత్రం ఏదైతే ఉంటుందో, ఓం ధరాం దత్తాత్రేయ ఆయ నమః అనే ఆ మూలమంత్రాన్ని ఈ తెల్ల గురిగింజ మాలతో జపం చేసుకోండి. సో మీ ఇష్టదైవం ఏదైతే ఉంటుందో ఆ మీ ఇష్టదైవాన్ని తెల్ల గురించ మాలతో నిత్యము జపం చేస్తూ ఉండండి. మీలో జనాకర్షణ ధనాకర్షణ పెరుగుతుంది, మీలో అట్రాక్షన్ పవర్ పెరగాలి, మీరు అందరూ ప్రేమభావంతో ఉండాలి. మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే మీ పిఆర్ అద్భుతంగా ఎదగాలి అంటే నిత్యము తెల్ల గురించ మాలతో జపం చేయండి మీ ఇష్టదైవాన్ని, మూలమంత్రాన్ని. లేదు కనీసం తెల్ల గురించ మాల మెడలో వేసుకున్నా సరే, తెల్ల గురించ మాలను ధరించినా సరే సర్వజనము నీకు హితమై ఉంటారు. హితము మీన్స్ నీతో ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ కూడా. కేవలం తెల్ల గురించ మాలని మనం ధరించినా సరే నీకు ఇదవుతుంది. ఇంకా ఇదే తెల్ల గురించ టాపిక్ వచ్చింది కాబట్టి, తెల్ల గురించ చెట్టు వేరు మీకు దొరికింది అనుకోండి, ఆ వేరు మీరు ఏదైనా సేమ్ ఏదైనా గుర్తుంచుకో, విధి విధానం అనేది మర్చిపోకండి. తెల్ల గురించ చెట్టు వేరును కనుక మీరు విధి విధాన రీత్యా సేకరించి దానిని శనివారం రోజు నల్లని బట్టలో చుట్టేసి దానిని మీ దగ్గర మీ పర్సులో కానీ లేదా మీ లాకెట్లో కానీ ఏదన్నా దాంట్లో మీరు దగ్గర పెట్టుకుని ఉంచండి. మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తగలదు. ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే తెల్ల గురిగించే చెట్టు వేరు నల్లని క్లాత్లో చుట్టి దారం చుట్టి వేసి దాన్ని మీ దగ్గర ఉంచుకోండి. నెగిటివ్ వైబ్రేషన్స్ ఎనర్జీస్ మీ దగ్గరకు రాకుండా ఉంటాయి మీకు అది. ఇక సెకండ్ అలానే వెళ్దాం. మీరు బిజినెస్ చేస్తున్నారు, సో మీ దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్స్తో మీరు ఎప్పుడూ ఒక
మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ కూడా మేము మీతో అట్లానే ఉండాలి వాళ్ళందరూ కూడా. ప్లస్ ఆకర్షణ పెరగాలి, మీ వ్యాపార స్థలంలో ఆకర్షణ పెరగాలి. సో మీరు అందరితోనూ మంచిది ఉండాలి, సర్వజనం మీకు హితమై ఉండాలి, మీకు మీ ఎందు వశమై ఉండాలి. సింపుల్ చిట్కా దీనికి, ఇది మీకు ఎక్కడైనా దగ్గరలో గోశాలలు ఉంటాయి, ఓకేనా? గోశాల గోమాత అంటే నాటు ఆవు కిందే కౌంట్. ఇప్పుడు కూడా మనకి జెర్సీ ఆవుల్ని మనము సంతోషం పట్టి పూజించడానికి అవి ఎలిజిబుల్ కాదు, గుర్తుంచుకోండి. ఈవెన్ జెర్సీ ఆవు పాలు కూడా శ్రేష్టం కదా ఆరోగ్యపరంగా అయితే ఖచ్చితంగా మాట్లాడాలంటే. బట్ ప్యూర్ నాటు ఆవు మాత్రమే పూజించడానికి అర్హత కలిగి ఉంటుంది. నాటు ఆవు పాలు చాలా శ్రేష్టమైనటువంటివి. నాటు ఆవు పాలల్లో ఇది స్వర్ణముకు స్వర్ణ భస్మాన్ని తయారు చేస్తారు. నాటు ఆవు పాలలో స్వర్ణము గోల్డ్ బంగారానికి సంబంధించిన శక్తి ఉంటుంది, అందుకని అది గోల్డ్ కలర్లో ఉంటే నాటు ఆవు పాలు ఎల్లోయిష్గా ఉంటాయి. మన వెయిట్ లాస్ అవుతాము అండ్ మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జీవశక్తి ధాతు శక్తి పెరుగుతుంది. నిత్యము ఆవు పాలు, నాటు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మజ్జిగ ఇవి తీసుకునేటువంటి వారికి జీవశక్తి ధాతు శక్తి పెరుగుతుంది. పిల్లలకి ఖచ్చితంగా ఆ నాటు ఆవు పాలు తాపించండి, వెయిట్ లాస్ అవుతారు అండ్ అంటే అన్వాంటెడ్ ఫ్యాట్ కరిగిపోతుంది వేటి ద్వారా, అండ్ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తేజో వృద్ధి కలుగుతుంది వాళ్ళకి, మెయిన్ తేజస్సు పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది వారికి, వీర్యశక్తి పెరుగుతుంది, అండ వృద్ధి కలుగుతుంది. ఎన్నో రకాలుగా దాని గురించి చెప్పుకోవచ్చు, అవకాశం ఉంటే మాత్రం వదలకుండా ప్రయత్నం చేయండి. సరే, ఇక విషయానికి వద్దాము. సర్వజన హితం కావాలి నీకు. సింపుల్, గోశాలలో గోమాతల కాళ్ళ దగ్గర ఉండేటువంటి మట్టి కానీ, గోశాలలో గోమాత చెట్టు సారీ ఆ గోమాత కొమ్ముల మీద ఉండేటువంటి మట్టి కానీ, గోమాత గోశాలలో ఉన్నటువంటి మట్టి కానీ, గోశాలలోని మట్టి లేని గోమాత కాళ్ళ కింద ఉండేటువంటి మట్టి కానీ, గోమాత యొక్క కొమ్ముల మీద ఉండేటువంటి మట్టి కానీ, ఏదో ఒక దానిని మీకు అవకాశం అంటే మూడు మూడు కుదరని పక్షంలో ఏదో ఒక దానిని ఆ మట్టిని సేకరించుకోండి, ఆ మట్టిని శుద్ధి చేసుకోండి, ఆ మట్టిలో గోరోజనాన్ని కలుపుకోండి. గోరోజనం అని మనకు దొరుకుతుంది పూజా స్టోర్లో, ప్రయత్నం చేయండి. ఆ గోరోజనాన్ని ఈ యొక్క మట్టిలో కలుపుకోండి. దీనిని ఒక తెల్లని వస్త్రంలో మూట కట్టండి, ఒక తెల్లని వస్త్రం తీసుకొని క్లాత్ తీసుకొని అందులో మూట కట్టండి. దీనిని మీ దగ్గర ఉంచుకోండి, దీనిని మీ షాపులో పెట్టుకోండి, దీనిని మీ దగ్గర పెట్టుకోండి. సర్వజనము మీ ఎందు హితమై ఉంటారు, శత్రుత్వము అనేది ఉండదు, శత్రువులు తొలగిపోతారు, శత్రువులు కాస్త మిత్రులుగా మారతారు. అంత మోస్ట్ పవర్ఫుల్గా పనిచేస్తుంది, ఇదొకటి ప్రయత్నం చేయండి. అండ్ నాగకేసరాలు మనకి పూజా స్టోర్లో దొరుకుతాయి మీకు, నాగకేసరాలు. అలానే తులసి విత్తనాలు, తులసి సీడ్స్ అంటాం కదా, తులసి చెట్టు యొక్క విత్తనాలు దొరుకుతాయి మనకి. సో ఈ నాగకేసరాలు, తులసి చెట్టు విత్తనాలు రెండింటినీ కలిపి చూర్ణం చేయండి, అంటే రెండింటినీ కలిపి బాగా మిక్స్ చేయండి, దాన్ని దంచండి చక్కగా, దానిని వస్త్రగాలితం చేసుకోండి. వస్త్రగాలితం అంటే జల్లెడ పట్టండి, మెత్తని పౌడర్ ఏర్పడుతుంది. ఆ మెత్తని పౌడర్లో సింధూరం, హనుమంతుల వారి సింధూరం ఉంటుంది కదా, ఆ హనుమంతుల వారి సింధూరాన్ని కలపండి. నువ్వుల నూనె చుక్క వేయండి, నువ్వుల నూనె చుక్క వేసి దానిని బొట్టు పెట్టుకోండి. ఈ నాగకేసరాలు, తులసి విత్తనాలు ఈ రెండింటినీ కలిపి చూర్ణం చేసి దానిని వస్త్రగాలితం చేసుకొని ఆ పౌడర్లో హనుమంతుల వారి సింధూరాన్ని కలిపి ఒక పొడి తయారు చేసి ఒక కుంకుమ లాంటి దాన్ని తయారు చేసి పెట్టుకోండి. ఈ కుంకుమలో రోజు మీరు నువ్వుల నూనె చుక్క వేసి ఆ నువ్వుల నూనెతో రంగరించి ఆ మిశ్రమాన్ని రంగరించి దానిని బొట్టు పెట్టుకోండి. మీకు సర్వజనము మీ ఎందు హితమై ఉంటారు, ఆకర్షణ శక్తి పెరుగుతుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఇది. అలానే వశీకరణాలకు వెళ్తే బేసిక్గా చెప్పుకునేది ఏంటంటే భార్యాభర్తలు అండర్స్టాండింగ్ లేకపోవచ్చు, గొడవలు సంథింగ్ ఏదైనా సరే కొంత ఇబ్బంది ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య, సఖ్యత అనేది లోపిస్తుంది అనుకుందాం అనుకో. దానికి చేయవలసింది స్త్రీమూర్తి దానిమ్మ చెట్టును నిత్యము పూజ చేస్తుండండి, దానిమ్మ చెట్టుకు ప్రదక్షిణ చేసుకోండి, దానిమ్మ చెట్టు మొదట్లో పసుపు నీళ్ళు పోస్తుండండి, దానిమ్మ చెట్టు కింద దీపారాధన చేస్తుండండి ఆమ్నేయుతో. మీరు ఎప్పుడు నిత్యము దానిమ్మ చెట్టుకి ఆరాధన చేస్తుండండి, దేనికంటే తాంత్రిక వృక్ష ప్రపంచంలో దానిమ్మ చెట్టు స్త్రీకి సహాయం చేసినట్టు ఏ చెట్టు చేయదు వాస్తవంగా చెప్పుకోవాలంటే, చాలా పవర్ఫుల్ నవే డేస్లో మాట్లాడుకుంటే మనకి. కాబట్టి ఏం చేస్తారంటే ఈ దానిమ్మ చెట్టును విధి విధాన రీత్యా దానిమ్మ చెట్టును పూజ చేసి దానిమ్మ చెట్టు యొక్క పంచభాగాలు సేకరించండి. పంచభాగాలు అంటే ఏం చెప్పుకున్నాం, కాయ, ఆకు, పువ్వు, బెరడు, వేరు. కొంచెం కష్టము బట్ ప్రయత్నం చేస్తే ఈజీగా మీకు కుదురుతుంది. కాబట్టి ఆ దానిమ్మ చెట్టు యొక్క పంచభాగాలు కాయ, ఆకు, పువ్వు, బెరడు, వేరు ఖచ్చితంగా ఒకే చెట్టుకు సంబంధించినవి ఉండాలి. అంతే తప్ప కాయ మాకు ఈ చెట్టు కాయలు లేవండి, వేరే కాయలు కొనుక్కొచ్చుకుంటాం, దానిమ్మకాయలు ఇంకో చెట్టు ఆకులు తెచ్చుకుంటాం, ఇంకో చెట్టు వేరు తెచ్చుకుంటాం అంటే కాదు.
ఒకే దానిమ్మ చెట్టుదై ఉండాలి తప్ప ఇక్కడ ఈ ఇంట్లో దానిమ్మ చెట్టు కాయ ఇంకో దానిమ్మ చెట్టు ఆకులు అట్లా పనికిరావు. ఒకటే దానిమ్మ చెట్టుకు ప్రదక్షిణ చేసి నీళ్లు పోసి మెత్తని మట్టి బొట్టు పెట్టుకొని దానిమ్మ చెట్టు యొక్క పంచభాగాలు సేకరించండి. వాటన్నిటిని దంచండి, వాటన్నిటిని పొడి చేసుకోండి. ఆ కాయ చిన్న కాయ కానీ పెద్ద కాయ కానీ ఏదో కాయ ఎండబెట్టుకోండి. ఆకులు తీసుకొచ్చుకోండి ఎండబెట్టుకోండి, దాని పువ్వులు తీసుకొచ్చుకొని ఎండబెట్టుకోండి, దాని బెరడు తీసుకొచ్చుకొని ఎండబెట్టుకోండి, దాని వేర్లు తీసుకొచ్చుకొని ఎండబెట్టుకోండి. క్వాంటిటీ అనేది ఎంత అయ్యింది అనేది మీకు తెలుస్తుంది. వారం రోజులు 10 రోజులు ఎండబెట్టండి. బాగా ఎండిన తర్వాత వాటన్నింటి దంచండి, పౌడర్ చేసుకోండి, వస్త్ర గాలితం చేయండి. మెత్తని పౌడర్ ఏర్పడుతుంది. ఓకేనా? ఈ మెత్తని పౌడర్లో చక్కగా ఆవు నెయ్యి దొరుకుతుంది. ఆవు నెయ్యి కొంచెం చుక్క వేసి దాన్ని బాగా పేస్ట్ మాదిరి చేసుకోండి. చేసి ఇందులో మొగలి కుంకుమ దొరుకుతుంది మనకి. అమ్మవారికి చాలా శ్రేష్టమైనటువంటిది. అమ్మవారికి మనకి పూజల్లో, అమ్మవారి పూజల్లో చాలా ఉదాహరణకి ఇప్పుడు మనకి లక్ష్మీ అమ్మవారి పూజ ఉంటుంది. కుబేర కుంకుమ అని ప్రత్యేకంగా ఉంటుంది తంత్రశాస్త్రంలో. ఈ కుబేర కుంకుమతోనే లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు. అలానే శక్తి స్వరూపాలు లక్ష్మీ పార్వతి అమ్మవారు కానీ దుర్గమ్మవారు శక్తి స్వరూపాలు మొగలి కుంకుమతో, లలిత పారాయణ మొగలి కుంకుమతో చేస్తారు. అద్భుతమైనటువంటిది. నిజంగా ఆ తల్లి కూర్చుంటుంది, అంత సువాసన మొగలి కుంకుమతో చేస్తారు. అలానే ఇప్పుడు కాళికామాత ఉంటుంది. ఓకేనా? కాళీ కాళతిలకం ఉంటుంది, ఆ కాళతిలకంతో పూజ చేస్తారు. అలానే దుర్గమ్మవారు ఇవి ఉన్నాయి, నీలహరి కుంకుమతో పూజ చేస్తారు. సరస్వతి అమ్మవారు ఉంటుంది, ముత్య భస్మంతో పూజ చేస్తారు. ఇట్లా చాలా ఉంటాయి మనకి. సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? మొగలి కుంకుమ కావాలి. ఈ మిశ్రమంలో మొగలి కుంకుమ కలుపుకొని రోజు భార్య అయితే తన భర్త పేరు చెప్పి బొట్టు పెట్టుకోండి. భర్తని ఎందువశమై ఉంటాడు. భర్త అయితే కనుక భార్య పేరు చెప్పి బొట్టు పెట్టుకోండి, భార్యని ఎందువశమై ఉంటుంది. ఇద్దరు మీ పేర్లు చెప్పి ఎవరికి వారు భార్య భర్త, భర్త భార్య పేరు చెప్పి బొట్టు పెట్టుకోండి. ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. ఇది బాగా పనిచేస్తుంది. ఇది కొంచెం దీన్నే మార్చామనుకోండి, సేమ్ దానిమ్మ చెట్టు యొక్క పంచభాగాలు సేకరించాలి, పంచభాగాలను పొడి చేసుకోవాలి. ఆ పౌడరు, ఈ పౌడర్లో నీకు అరటి వేర్లు దొరుకుతాయి. అరటి వేర్లు తీసుకొచ్చి ఆ అరటి వేరు యొక్క రసం కావాలి. అరటి వేరుని పిండితే సంథింగ్, అరటి వేరుని బాగా క్లాత్లో చుట్టి దాన్ని ఇది చేస్తే దాని యొక్క రసం దొరుకుతుంది మనకి. అరటి వేరు అరటి చెట్టు యొక్క వేర్లను సేకరించి ఆ వేర్ల యొక్క రసాన్ని తీసుకొని ఆ రసాన్ని ఈ యొక్క దానిమ్మ చెట్టు యొక్క పంచభాగాలతో చేసిన చూర్ణంలో ఆ రసాన్ని కలిపి కనుక ప్రియుడు కనుక తన ప్రియురాలి పేరు చెప్పి, ప్రియురాల పేరు చెప్పి బొట్టు పెట్టుకున్న, ప్రియురాలు ప్రియుడు పేరు చెప్పి బొట్టు పెట్టుకున్నా సరే ద ట్రూ లవ్ అయితే గుర్తుంచుకోండి. దాన్ని మిస్గైడ్ చేసుకొని దీన్ని మిస్యూజ్ చేయకండి. పనిచేయదు కూడా. న్యాయమో ధర్మమో దైవానుగ్రహమో యోగ బలాలు పురుపని స్థాన బలాలు ఇవన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి గుర్తుంచుకోండి. ఊరికే పెట్టుకోగానే అన్ని వర్కౌట్ అవుతాయి అంటే కావు. ఎందుకు కావంటే నీ దగ్గర ఏదో కరెక్ట్ లేదు, ఎక్కడో న్యాయం ధర్మం లేదు, సంథింగ్ పురుపని స్థాన బలాలు బాగాలేదు, యోగ బలాలు బాగాలేదు, ఏవో జరిగింటాయి అన్నమాట. కాబట్టి ఏది చేసినా వాటికి అనుగుణంగా ప్రకృతి ఏదైతే మనకి చెప్పిందో దాన్ని పాటించుకుంటూ వెళ్తే 100% సక్సెస్ అవుతాను తప్ప దాన్ని అతిక్రమించి ప్రయత్నం చేస్తే ఏది కాదు, సక్సెస్ కాం మనం. సో ఇక్కడ కూడా గుర్తుంచుకోండి, ద ట్రూ లవ్ సోల్ కనెక్టివిటీతో కూడుకున్నటువంటి లవ్ అయితే నేను దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అటువంటి లవ్, ఆ సోల్ లవ్ ఏదైతే ఉంటుందో రోజు ఇలా పెట్టి బొట్టు పెట్టుకోండి, అది కనెక్టివిటీ కుదురుతుంది. ఆ ప్రేమ అనేటువంటిది సక్సెస్ అవుతుంది, దీనికి బాగా ఉపయోగపడుతుంది కదా. అండ్ నెక్స్ట్ నల్ల పసుపు. నల్ల పసుపు కూడా వశీకరణాలకు వాడతారు, ప్లస్ జనాకర్షణకి ధనాకర్షణకి ఎక్కువ వాడతారు. అంటే లక్ష్మీ అనుగ్రహానికి, ధనాకర్షణ కోసం, ఆర్థికంగా ఎదగటానికి లక్ష్మీ అనుగ్రహం కలగాలి. ఎప్పుడు డబ్బు ఉండాలి మన దగ్గర, డబ్బు నిలబడాలి. అసలు మనల్ని చూస్తే డబ్బు నోడ్లా కనబడాలి. మన దగ్గర ఎప్పుడు లక్ష్మీ వానికేందన్నట్టు ఉండాలి. అది నెగిటివ్గా వెళ్ళకూడదు, అంటే పాజిటివిటీలోనే మనకు మంచిగా సమృద్ధిగా ఉండాలి కనబడేవాడికి. దేనికంటే ఈ రోజు రేపు నీ దగ్గర లేదన్నాడు అనుకో, ఎవడు సహాయం చేయడు, మాట చెప్పడు, అరే పాపం అని కూడా అనడు. నీ దగ్గర లేదు లేదు అని చెప్పి దానినే ఇంకా చూపిస్తూ దాని ద్వారానే మనం ఇంకా తక్కువ చేస్తుంటారు మనల్ని. కాబట్టి ఎప్పుడు మన లక్ష్మీ పుత్రులుగానే బతకాలి మనం. లక్ష్మీ అనుగ్రహం కావాలి. సింపుల్ నల్ల పసుపు చాలా శక్తివంతమైనటువంటిది. నల్ల పసుపు కొమ్ములు దొరుకుతాయి. కొంత కష్టంగా ప్రయత్నం చేయండి, ప్యూర్ అండ్ ఒరిజినల్ నల్ల పసుపు కొమ్ములే తీసుకోండి. దేనికంటే నల్ల పసుపులో అద్భుతమైన శక్తి ఉంటుంది. తాంత్రిక వస్తువులు అంటాం మనం. తాంత్రిక వస్తువులు అంటే అర్థం ఏంటంటే చాలా అరుదుగా దొరుకుతాయి, అంత ఈజీగా దొరకవు, చాలా కష్టం అవి దొరకటం. బట్ వాటిలో చాలా ఎనర్జీ ఉంటుంది. ఈవెన్ ఏ తాంత్రిక వస్తువు అయినా సరే మీరు ఈవెన్ పెండులం ఉంటుంది, పెండులంతో మనం ఆ ఎనర్జీస్ వైబ్రేషన్స్ మనం చెక్ చేసుకోవచ్చు కదా ఈరోజు రేపు మనకి. సో అలా తీసుకుంటే నల్ల పసుపు బాగా పనిచేస్తుంది. నల్ల పసుపు కొమ్ములు సేకరించుకోండి ఎక్కడైనా మీరు. ఆ నల్ల పసుపుని రోజు సానబెట్టి ఆ నల్ల పసుపుని బొట్టు పెట్టుకోండి. దాని మీద కుబేర కుంకుమను బొట్టు పెట్టుకోండి. నల్ల పసుపు కుబేర కుంకుమ కలిపి బొట్టు పెట్టుకోండి. రోజు నల్ల పసుపు ఒక గంధపు సానరాయి మీద నల్ల పసుపు ఒక నీటి చుక్క వేసి నల్ల పసుపు కొమ్ముని సానబెట్టి దాని ఆ వచ్చినటువంటి దాన్ని పెట్టుకొని దాని మీద కుబేర కుంకుమ గ్రీన్ కలర్లో ఉంటుంది, కుబేర కుంకుమని బొట్టు పెట్టుకోండి. రోజు చేయండి. మెయిన్ ధనాకర్షణ వశీకరణ, ధన వశీకరణాలకి
దీనికి అద్భుతంగా పనిచేస్తుంది. నిధి నిక్షేపాల కోసం తిరిగేటువంటి వారు ఎవరైతే ఉంటారో, ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, పాతాల నాగలక్ష్మి పూజ ఎవరైతే చేస్తుంటారో, కుబేర పూజ ఎవరైతే చేస్తుంటారో, యక్షిణీ పూజ ఎవరైతే చేస్తూ ఉంటారో, ధనపిశాచని పూజ ఎవరైతే చేస్తుంటారో, వీరు ఖచ్చితంగా కుబేర కుంకుమతోనే పూజ చేస్తారు. ఇది ఇది బేసిక్ సూత్రం, గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ నీకు కావాల్సింది కుబేరుడు అనుగ్రహం కావాలి, నువ్వు కుబేరుడుగా మారాలి, నువ్వు లక్ష్మీ పుత్రుడు కావాలి, నువ్వు లక్ష్మీ యోగం కలగాలి, నీకు ధనాకర్షణ కావాలి, ధన వశీకరణం కావాలి, నీకు సింపుల్ నల్ల పసుపు కుబేర కుంకుమ వెరీ పవర్ఫుల్గా పనిచేస్తుంటుంది కదా. అండ్ ఇలానే ఇంకా 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 కొంత లోతుగా వెళ్ళగలిగితే వీటన్నిటికీ తోడు నీకు ఈజియెస్ట్గా సింపుల్గా చేసుకోగలిగేది ఏంటంటే తమలపాకు తేనె నీకు ఇంట్లోనే తెచ్చిపెట్టుకో. రోజు తమలపాకు మీద ఒక తేనె చుక్క, రెండో మూడో తేనె చుక్కలు వేసి నీ పేరు నువ్వే చెప్పుకొని, ఓకేనా, నీ ఇష్ట దైవానికి నమస్కరించుకొని ఆ తమలపాకును తింటూ ఉండండి. రోజు తమలపాకు తేనె తింటూ ఉండండి. దీని ద్వారా తేజస్సు పెరుగుతుంది అన్నమాట. అంటే నీలో అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నా ఎక్కడైనా 100 మందిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫిగర్గా నిలబడగలుగుతావు. ఇది చాలా సింపుల్ ఈజీయెస్ట్ ఇది, బట్ దీని యొక్క రిజల్ట్ అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది చేసుకోండి. వీటిలో ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుందో వాటిని చేసుకోండి. నమ్మకభావంతో భక్తిభావంతో దత్తుడి పాదాలు పట్టుకొని చేసుకోండి. గురుదత్తాతల వరకు అనుగ్రహాన్ని పొందండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.